సార్, ఇప్పుడు మీరు ఒక సినిమా చేసినప్పుడు ఒక హీరోయిన్, అంటే అప్పట్లో టాప్ హీరోయిన్ నగ్మ, ఆ అమ్మాయిని పిచ్చ పిచ్చగా తిట్టారంట సార్. ఎందుకు సార్? ఏంటి ఆ సిచ్యువేషన్? అంటే నాకు ఫస్ట్ పిక్చర్ అమ్మాయితో. ఆ అమ్మాయితో ఫస్ట్ పిక్చర్ అప్పటికి ఆమె సౌత్లో చేసింది సార్. చేసి ఓకే, సింది మంచి పొజిషన్లోనే ఉంది. భారత్ సింహం సినిమా, భారత సింహం కృష్ణగారితో, కృష్ణ గారు అమ్మాయిది మంచి క్యారెక్టర్. నేను మా ప్రొడ్యూసర్కి చెప్పా, సార్ మనం కుట్టించి మనం కొనేదానికన్నా ఆ అమ్మాయిని కొనుక్కోచుకోమనండి, బిల్లు ఇచ్చేయండి అన్న. అది మరీ ఓ చిన్న నిక్కరు, ఓ చిన్న ఐది ఇట్లాంటివి తెచ్చి 60,000 బిల్లు ఇచ్చింది. అప్పట్లో 60,000 అంటే చాలా ఎక్కువ. మా ప్రొడ్యూసరు నేను ఇవ్వనన్నాడు. అది ఏడుపు. నేను చెప్పా, సరేమ్మా నువ్వు ప్రొడ్యూసర్ ఎలాగన్నా సావండి, నాకు వద్దు, ఇది నా సినిమా, నాకు బాగుండాలి, నీ 60,000 ఇదిగో తీసుకో, నువ్వు చెయ్యి. నో అనేవాళ్ళంటది, వాడు నో అంటాడు. వాడు ఎమ్మ నో అంబ, నా సినిమా పాడైపోద్దురా, అది బాంబేలు కూర్చుంటుంది, నువ్వు ఎక్కడ కూర్చుంటావు, ఇక్కడ ఏమన్నా సాగర్ సినిమా అనుకునేసిన వాళ్ళు దివాళా తీస్తారు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరైనా. అప్పుడు కోపం వచ్చి తింటాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎలా సాల్వ్ అయింది సార్? మరి తర్వాత ఇష్యూ ఇంకేం సాల్వ్ కావాలా, దొబ్బేసింది. ఆ అమ్మాయి ముంబై వెళ్ళిపోయింది. తర్వాత మిగతా పార్ట్ అంతా ఈ ప్రొడ్యూసర్ వచ్చాడు, సినిమా కంటిన్యూ చేయండి అని. ఎవరితో తీయనన్న, అడేదో మార్చి తీస్తాను కాదు అన్నాడు. మార్చిదా, ఎవడో రైటర్ని అంటే పెద్దడే మార్చి తెచ్చారు. ఏమై, ఇది నువ్వు చెప్తున్నావా, ప్రొడ్యూసర్ నీకు చెప్పి నువ్వు నాకు చెప్తున్నావా అన్నా. అలాగే సార్ ఆయన చెప్పాడు. ఆయన చెప్తే నువ్వు ఎవడవే రైటర్వి, నీ శక్తికి నీ టాలెంట్ ఉందా ఇక్కడ? లేదు సార్, ఆయన అని చెప్పి పిలిచి చెప్పా, అసలు ఈ సీన్ ఎలా చేస్తారు చెప్పమని అని ప్రొడ్యూసర్ని అన్న. ఈ సీన్ వరకు ప్రొడ్యూసరు రైటర్ ఎత్తికెళ్ళి, నేను తిను, నేను కూర్చుంటా, మీరు తిండి. అసలు ఏ మైండ్తో రాశారు, మీరు ఎలా అనుకుంటే అలా తిండి అని అడిగి కూర్చున్నా. ఎందుకు చెప్తుందంటే ఎవడి పని అడి చేయాలి. ఇప్పుడు రైటర్ దగ్గర ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటాం, అది అవసరం మాకు. అవునండి, వాడికి మనం నేర్తే ఎలాగా? ఆడు రైటరు, రైటర్కి మనం నేర్పకూడదు, ఆయన దగ్గర మనం ఏమన్నా నేర్చుకోవాలి. మనం డైరెక్షన్ చేసేప్పుడు అలాగే పాపం సార్. ఇప్పుడు సినిమా కిల్ అవుతుంది, ఎందుకంటే డబ్బులు పెట్టేది ప్రొడ్యూసర్ సార్. అప్పుడు మధ్యస్థులు ఎవరు అంటున్నావు? భరద్వాజ, హీరో కృష్ణ గారు. హీరో కృష్ణ గారు ఏదో చెయ్యి సాగరు, వదిలేస్తే ఇప్పుడు వాడు రోడ్లో పడిపోతాడు అంటాడు ఆయన. భరద్వాజ, ఒరే నేను ఇలా ఓ సినిమా చేశా, అది ఇలా గొడవలైనా బయటకు వచ్చేసా, ఇలా ఆడి సంక్రాంతికి పోయాడు, నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది, నువ్వు ఏదో రకంగా చేయరా అన్న. సరే అని చెప్పి నేను ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని ఇంకా మన స్కూల్కి మార్చి అది చేసి ఇది చేసి చేసిన అది ఆడదు. ఓకే, అది హీరోయిన్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఓకే, మనం తీలా, ఇంకేదో కథను నువ్వు ఇటు మళ్ళించేసి తిరుపతి వెళ్ళాలని శ్రీశైలం వెళ్ళినట్లుగా ఉంది. అక్కడ ఏదో జరిగింది. అంటే తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది, శ్రీశైలం వెళ్తే కొద్ది గొప్ప కన్విన్స్ చేయొచ్చు, హైదరాబాద్ వస్తే కష్టం కదా సార్? అదే కదా కష్టం, అదే జరిగింది. ఓకే ఓకే. సో ఆ విధంగా నగ్మ, తర్వాత నగ్మతో ఎప్పుడు మీరు సినిమా తెలియదు కదండి? సౌందర్య గారితో నాకు సినిమాలు చేశా, ఆమెతో కూడా నాలుగు చేశారు. సౌందర్య గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్? అంటే ఒక డైరెక్టర్గా, ఒక డైరెక్టర్గా ఆమె ఒక యాక్ట్రెస్గా ఆ రిలేషన్ ఎలాగా? జస్ట్ లైక్ నేను వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్, వాళ్ళ బ్రదర్లా అని, వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ మనల్ని అలాగే చూసుకునేవారు. వాళ్ళ ఫాదరు అంజలి పిక్చర్స్లో అసోసియేట్ డైరెక్టర్. సౌందర్య గారు వాళ్ళ ఫాదర్ సినిమా ఫీల్డ్ అయిన రైటింగ్ అక్కడి నుంచి లైట్గా తెలుసు నాకు, ఎందుకంటే మా బ్రదర్ పెద్ద ఆయన విఎస్ రెడ్డి అని అంజలి పిక్చర్స్లో నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేశారు,
వాళ్ళు వాళ్ళకి కనెక్షన్స్ మీద నేను కొంచెం దగ్గర అయ్యా. ఓకే, అట్లా మంచి ఫ్యామిలీ. సార్ ఇప్పుడు మీకు సౌందర్య గారికి చాలా మంచి సినిమాలు పడ్డాయి కదండి, హిట్ సినిమాలు అమ్మ దొంగ, తర్వాత ఇంకా ఓ సినిమా అమ్మ నా కోళ్ళ, ఆలు, ఇంకోటి ఏదో. ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో ఆమె క్యారెక్టర్ ఎలివేషన్ అద్భుతంగా ఉంటుంది. చాలా ఒక సాన్నిహిత్యం అంటే ఇప్పుడు ఏ మనిషికైనా కూడా ఒక ఆర్టిస్ట్ సాన్నిహిత్యం ఏర్పడింది అంటే ఒక రకమైన అభిమానం ఏర్పడుతుంది. ఆమె అనుకోకుండా దుర్ఘటనలో చనిపోయారని తెలిసిన ఫస్ట్ టైం మీకు అంటే టీవీ చూస్తూ ఉండగా తెలిసిందా, ఎవరైనా చెప్తే తెలిసిందా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? నాకు ఫస్ట్ టీవీ ఏముంది, మనం మన సొంత మనిషిని పోగొట్టు ఉన్నాం ఫీలింగ్లోనే ఉంటాం. తను ఉండుంటే నాకు చాలా హెల్ప్ అయ్యేది. ఓకే, హెల్ప్ కన్నా ముఖ్యం ఏంటంటే షూటింగ్ ఇవాళ లేదు అంటే నాకు ఫోన్ చేస్తే వెళ్ళేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, ఐస్ క్రీము గులాబ్ జాము కలుపుకుని తింటుంది. ఎందుకు అలా తింటావు అంటే నాకు 15 రోజులు సాంగ్స్ లేవు కదా అంటుంది. సాంగ్స్ ఉంటే పాపం తినరు. అవునవును, అంటే ఫ్లెక్సిబుల్గా బాడీ ఉండాలి, మూమెంట్స్ అవన్నీ చెయ్యాలి కాబట్టి అంటే అంత ఓపెన్గా ఉండేవారు. అవును, వాళ్ళ బ్రదరు అమరు, వాళ్ళ మదరు అంత చాలా బాగుంది. ఏదో బ్యాడ్ టైం పెళ్ళి అయింది, అదొక బ్యాడ్. అలాగే సార్ జయచిత్ర గారు పాత తరంలో జయచిత్ర గారిని చాలా ఫేమస్ హీరోయిన్ యాక్ట్రెస్ ఉండేవారు కదండి. ఇప్పుడు తర్వాత అత్త క్యారెక్టర్ మన వెంకటేష్ గారి సినిమాలో మదర్ క్యారెక్టర్ చేశారు కదండి, ఆ సినిమా ఏదో గుర్తులే, ఈవి సత్యనారాయణ గారి హిట్. ఆవిడతో ఆవిడ చాలా పీక్ పొజిషన్లో ఉండేటప్పుడు మీరు డైరెక్టర్ కాదు, అప్పటికి కో డైరెక్టర్గా ఉండేవారు. అంటే అదే మీ లెక్కల ప్రకారం అప్పట్లో చీఫ్ అసోసియేట్ ఏదో. సో అప్పుడు చాలా గొడవ పడ్డారంటే మీరు దిగి రాలేదంటే ఏంటి సార్? అది ఏలేదు, జంజాలంటే గొప్ప డైరెక్టర్, గొప్ప రైటర్. అవునండి, ఆయన్ని ఆయన సినిమాకు పనిచేస్తే గొప్ప. అవునండి, యాక్చువల్గా జయచిత్రతో తీసే సినిమా డ్యూయల్ రోల్. ఓకే, జంజాల్ గారు దాని డైరెక్టర్ కాదు, రైటర్. రైటర్, ఓకే. ఆ కథ డ్యూయల్ రోల్ కదా, జయచిత్ర కొనుక్కొని పెట్టుకుంది తెలుగులో తీద్దామని. అప్పుడు మా ప్రొడ్యూసర్ వెళ్ళి గురవారెడ్డి, శంకర్ రెడ్డి అని ఉంటారు, అడిగితే నేను కొనుక్కుంది, నేను యాక్ట్ చేద్దామని. ఓకే, అప్పటికి పాపం ఆవిడ బాగా లావ్ అయిపోయింది. ఓకే, నన్ను వచ్చి అడిగాడు ఇలా అంటుంది, తనైతేనే ఇస్తుందంట. ఇప్పుడు పని చేద్దాం, డ్యూయల్ రోల్ని సింగిల్ రోల్ చేసి అంటే ఇద్దరిని పెట్టేసి తన మీద కొంచెం మేనేజ్ చేసి ఇస్తానికి ప్రయత్నం చేద్దామని జంజాల్ గారితో చెప్తే ఆయన మార్చాడు. ఓకే, చేస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియోలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి, చాలామంది ఆర్టిస్టులు, చంద్రమోహన్. నేను ఫస్టే చెప్పాను కాస్ట్యూమర్కి మోడర్న్ డ్రెస్సులు అనేది కొనకూడదు. ఓకే, ఓన్లీ శారీస్ లేదా ఇంకో టైపు సంసారపక్షంగా ఉండేవి కావాలి. మోడర్న్ డ్రెస్సులు వేసి వస్తే నేను ఒప్పుకోను. అలా అంజే ఉడుకులు 4-5 డ్రెస్సులు మోడర్న్ డ్రెస్సులు కొట్టేశారు. ఎందుకు సార్? మీరు చెప్పినా కూడా అలాగా అంటే కాస్ట్యూమ్ అమ్మాయి ఫోర్సు. ఓకే, జయచిత్ర గారి ఫోర్స్ అది, వాడి సొమ్ము కాదు నా సొమ్ము కాదు. అవునండి, మన కదా ఏం కోరుతుందో అది చెప్తా. అంతే కదండి, అవును. ఎందుకురా నీకేం బుద్ధి లేదా వద్దంటే చేసామంటే మేడం ఒప్పుకోవట్లేదండి. సరే, ఎప్పుడు షూటింగ్ వచ్చినా తగిలిచ్చి పెట్టండి. కరెక్ట్గా సీన్ అయిపోయి ఇంకో సీన్లోకి వెళ్ళేప్పుడు నేను వెళ్తాను, ఇంకెవరిని పంపించినా ఆవిడకి ఎక్కదు. ఇప్పుడు ఈ సీన్ ఏంటి ఇది కదా, ఇది కట్టుకో అని చెప్పాడు, వచ్చాడు. ఆ రోజు ఆ సీన్కి పెళ్లి చూపుల సీన్. ఓకే, ఇక్కడ దాకా గ్లౌజులు, ఫ్రాక్, అంటే కాశ్మీర్లో ఉండేటట్లయితే మోడర్న్ వేసుకొచ్చింది, క్రిస్టియన్ వాళ్ళు గౌన్స్ వేసుకుని. తను ఆ డ్రెస్లో వస్తుందని నాకు తెలుసు ముందే. అదే మా కుర్రాడు చూసాడు కదా. ఓకే ఓకే ఓకే, అసిస్టెంట్ చెప్పాడు ఎవరు అమ్మాయితో మాట్లాడద్దు.
అవి వచ్చి కూర్చుంటుంది, కూర్చోనండి, మనం షూటింగ్ చేయట్లే. అవును, మధ్యాహ్నం ఇది 3 o'clock, మనం ఇంక ఇవాళ షూటింగ్ చేయట్లే. ఆ అమ్మాయి ఆ డ్రెస్ మార్చుకుని వచ్చినా 6 అయిపోద్ది, అందుకని వేస్ట్. కోటారెడ్డి డైరెక్టర్ దానికి ఆయనకి చెప్పాను, సార్ ఆ అమ్మాయి ఆ డ్రెస్లో వస్తుంది, ఆ డ్రెస్లో వస్తే మీకు నచ్చితే మీరు సినిమా తీసుకోండి, మీకు నచ్చకపోతే వదిలేయండి, నాకు నచ్చల. పైగా నేను ఇది వేసుకోమని చెప్పాను, ఆవిడ అది వేసుకుంది. ఈ డైరెక్టర్ కాబట్టి మీ ఇష్టం, నేను ఇన్వాల్వ్ కాను ఈ సీన్కి. ఓకే అని నేను బయట చక్రవర్తి నేను బ్యాగ్ అడుగుంటూ కూర్చుంది, వచ్చింది కూర్చుంది, ఎవడు పలకరించట్లా. చాలామంది ఆర్టిస్టులు గీత గీత చాలామంది ఉన్నారు, ఎవరు పలకరించట్లా, దానికి ఏం చేయాలి అర్థం కాల, దానికి ఒక అసిస్టెంట్ ఉంటుంది నల్లగా ఉంటుంది. నువ్వు వెళ్ళి డైరెక్టర్ గారికి నేను రెడీ అని చెప్పు అంది. ఓకే అది వచ్చి చెప్పింది, నాకు చెప్తానంటే కో డైరెక్టర్కి చెప్పు, నా దగ్గరికి వచ్చింది, ఇవాళ షూటింగ్ లేదని చెప్పు మీ మేడంకి అని చెప్పి షూటింగ్ నేను చేయట్లా. తను ఇక ఎంత బతిమాలిందంటే అంత బతిమాలింది, నాకు ప్రెస్టేజ్ అప్పట్లో చాలా పవర్ఫుల్ కదండి, పెద్ద పెద్ద హీరోలనే ఇంకో పెట్టేది, ఎంజీ గారిని ఎంజీఆర్ గారిని ఇలాంటి వాళ్ళని ఆవిడ లెక్క చేసేది కాదు, రూల్ చేసిందిలే, రూల్ చేసింది, అది ఉంటుంది అంతే. అవునవును, కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎలాగా, నేను అమ్మదొంగప్పుడు ఉండే రూల్ ఇప్పుడు చేయలేను. అవును అవును అవును, అప్పుడు వేరు. అవునండి, మనం అప్పుడు చేయలే ఇప్పుడు చేయం. అవును చెప్తున్నా, ఆవిడ రూల్ చేసింది. సో ఆవిడే రిక్వెస్ట్ చేసింది మిమ్మల్ని, నా వల్ల కాదమ్మా, నేను ఆ డ్రెస్లో ఉంటే నేను చెయ్యను, నేను అసిస్టెంట్గా పనిచేయను, మా గురువుగారికి నచ్చితే చేసుకోమన్నా. ఆయనకి మధ్యలో ఇరగాటం, ప్రొడ్యూసరా నా ఫ్రెండు గురువారెడ్డి శంకరెడ్డి, అలా చాలా ఇబ్బంది పడింది. ఫైనల్కి రిక్వెస్ట్ చేసింది, అలాగా అందరి ముందు నేను ఫుల్ అయిపోతా, దయచేసి చేయండి, కావాలంటే ఈ సీన్ని మెడ్రాస్ వెళ్ళినాక మెడ్రాస్లో తీసుకుందాం. ఓకే, ఇంకా ప్రొడ్యూసర్ కూడా వచ్చి బతిమాలాడు, అరే బాబు నా సినిమా ఆగిపోద్ది ఏదో చేయరా అని చెప్పేదో చేసాం. సార్ అప్పట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంత పవర్ఫుల్గా ఉండేదండి, అయ్యో అప్పుడు ఎంతమంది సార్, గట్టిగా ఉంటే 20 మంది చీఫ్ అసోసియేట్లు ఉండేవారు, గట్టిగా రాఘవేంద్రరావుకి మన్నయ్య, బాబాయ్ గారికి మురళీమోహన్, నేను బిగి ప్రసాద్కి, అలా ఉన్న 10 మంది డైరెక్టర్లకి ఇలా 10 మంది. కొన్ని సినిమాలు అయితే మంచి చీఫ్ లేడని చెప్పి పోస్ట్పోన్ చేసుకున్న రోజులు ఉండేవి. బా ఇప్పుడు ఇప్పుడు అంతా వేరే విధంగా ఉంది కదా సార్. సార్ ఇప్పుడు జబర్దస్త్లో యాక్ట్ చేస్తున్న అదే జడ్జిగా వెళ్తున్న ఇంద్రజా ఉంది కదండి, ఇంద్రజాకి లైఫ్ ఇచ్చింది మీరే, తెలుగు సౌత్లోని లైఫ్ ఇచ్చింది మీరే, ఎందుకంటే అమ్మ దొంగలో ఆ అమ్మాయి క్యారెక్టర్ పెట్టి ఆ అమ్మాయికి ఒక ఎలివేషన్ ఇచ్చారు. అవును, తర్వాత నెక్స్ట్ సినిమాలో ఆ అమ్మాయి ఏవో ఎక్స్ట్రాలు చేసిందని చెప్పి ఆ అమ్మాయిని, ఏంటి సార్ అది, కేఆర్ విజయ గారు సొంత ఫ్లైట్స్ ఉన్నాయి. అవును, చాలా పెద్ద ఆవిడ ఇల్లే ఒక ఇంద్రభవనం. అవును, ఆవిడకి అమ్మ మీరు ఎంతమంది వస్తారు మైసూరు అంటే అందరం వస్తామండి, పేర్లు చెప్తే మా మేనేజర్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాం. ఎక్కడికి, మీరు ప్రొడ్యూసర్ సార్ ఆ సినిమాకి, అంటే మా తమ్ముడు ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఓకే జగదీక్ వీరుడు, సొంత ఇది జగదీక్ వీరుడు, రెండో సినిమా అమ్మ దొంగ తర్వాత ఇంద్రజాకి, అవును సేమ్ కృష్ణ గారి కాంబినేషన్. అవును, ఫస్ట్ దాంట్లో సౌందర్య ఆమని ఇంద్రజ, అవును సెకండ్ దాంట్లో ప్రేమ సౌందర్య ఇంద్రజ గారు, అంటే తను వద్దండి ఫ్లైటు ఇక్కడి నుంచి బెంగళూరులో దిగి బెంగళూరు నుంచి మళ్ళీ కారులో వెళ్ళే బదులు నేను ఇక్కడి నుంచి డైరెక్ట్గా కారులో వస్తే
ట్రైన్లో వస్తాను, మా అసిస్టెంట్స్ అందరూ మా కారులో వస్తారు. నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. మరి అంత గొప్ప ఆవిడ, ఆవిడ షీఈస్ నాట్ ఆర్డినరీ. ఆ స్టేజ్ ఉండేవాళ్ళు అంత గొప్ప లావిష్నెస్ ఉండేవాళ్ళు. నేను ట్రైన్లోనే వస్తాను, పొద్దున 6 ట్రైన్, ఆవిడ ట్రైన్లో వస్తుంది. తిని మా మేనేజర్ వెళ్ళి ఇలా నీకేంటమ్మా అంటే ఫ్లైట్ ఏదో అడిగింది. ఇలా కేఆర్ విజయ్ గారు అంత ట్రైన్లో వస్తున్నారమ్మా, వెళ్తా అంటే కలిపి పంపిస్తాను. అవును నేను ట్రైన్లో వెళ్తే వాంతులు అవుతాయి అంది. ఈ ట్రైన్లో వెళ్తే వాంతులు అవుతాయి అన్న పదం నాకు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు ఫస్ట్ టైం విన్నారు? ఫస్ట్ టైం విన్నా. సరే తను ఎలాగొస్తే అలా రమ్మనండి. బస్ సిక్నెస్ ఉంటుంది కానీ ట్రైన్ సిక్నెస్ అనేది ఎప్పుడు ఎవరు వినరు. వాంతులు వస్తాయని అడిగి నేను ఒకటి చెప్పాను. ఆ అమ్మాయిని అనవసరంగా మనం ఎంకరేజ్ చేసాం. సరే దీంట్లో కూడా మంచి వ్యాషం ఇచ్చాం. ఓకే, మనం న్యాయం చేసేస్తాం, మన నుంచి వెళ్ళిపోద్ది, మన సర్కిల్ నుంచి వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయినాయి దాన్ని. ఆ అమ్మాయితో ఎవరు మాట్లాడకూడదు సెట్లో. ఓకే, ఆ అమ్మాయి సెట్కి వచ్చే ముందు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు డైరెక్ట్గా? వచ్చింది, షూటింగ్ చేస్తున్నా, ఎవరు మాట్లాడలే, అలా ఎవరు మాట్లాడటానికి లేదు. ఎందుకంటే ఎవరన్నా మాట్లాడితే వాంతి చేసుకుంటుంది ఏమో, ట్రైన్లో వెళ్తే వాంతి చేసుకుంటుందట. మరి మాట్లాడితే కూడా వాంతి చేసుకుంటానికి అమ్మాయికి అవకాశం ఉంది, అందుకని ఎవరూ మాట్లాడదు. అలా వారం రోజులు షూటింగ్ చేస్తున్నాం, ఎవరు మాట్లాడుతున్నాం. మళ్ళీ నేను మా తమ్ముడు కెమెరామ్యాన్, షార్ట్ రెడీ అయినప్పుడు షార్ట్ చెప్పడం, అంతవరకు అంతే అమ్మాయికి యాక్టింగ్ చెప్పడం. తర్వాత వచ్చి ఎడిట్ చేసింది. అదండి, తప్పమ్మా నువ్వు ఇక్కడ, నేను ఇక్కడ పెట్టాం. అవును, అది మెయింటైన్ చేసుకో. అవును, అది మా దగ్గర కాదు, ఇంకొక దగ్గర చెప్పుకో. అవును అని ఏదో చెప్పాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తప్పైందని నాకు ఇంకెందుకు పడిచుకుంటారు సార్? తర్వాత అమ్మాయి మీతో కలిసి జర్నీ చేసింది అంటే తర్వాత ఇంకే సినిమాలో పెట్టారు సార్? అమ్మాయిని పెట్టలేదు.